ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, మరి మోషే గారు యెహోవా దేవుడిని బతిమలాడుకుంటారు ఆ సీనాయి పర్వతం మీద. ప్రభువా వీళ్ళందరినీ క్షమించిన ఆయన, వీళ్ళందరూ దేవుడు ఏమంటాడు, వీళ్ళందరినీ నాశనం చేస్తాను ఇజ్రాయేలీలందరినీ అన్నప్పుడు, ప్రభువా క్షమించమయ్యా వీళ్ళందరినీ, ప్రభువా ప్లీజ్ అయ్యా క్షమించయ్యా వాళ్ళని, నువ్వు గొప్ప జనాంగా చేస్తా అని చెప్పి అన్నావు. ప్రభువా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము, వీళ్ళ ఇస్సాకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో ప్రభువా, వీళ్ళందరినీ నాశనం చేయొద్దయ్యా, నీ నిబంధన జ్ఞాపకం చేసుకో దేవుడా అని దేవుని బతిమాలుకుంటుంటాడు అక్కడ. ఏ నిబంధన జ్ఞాపకం చేసుకోమన్నాడో మీకు గుర్తుందా? ఏ నిబంధన అంటే, నోహు కాలంలో దేవుడు ఈ జనులు పాపం చేశారని చెప్పి విసుగుపట్టిపోయి నోహు కుటుంబాన్ని మాత్రమే రక్షించి మిగిలిన కొన్ని జంతువుల్ని, ప్రతి దానిలో ఒక ఆరుది మూడు జంతుజాలను పక్షులు ఇవన్నీ రెప్టైల్స్ మొత్తం ఇవన్నీ యానిమల్స్ బర్డ్స్ రెప్టైల్స్ ఈ క్రీచర్స్ ఇవన్నీ మొత్తాన్ని దేవుడు రక్షించి ఒక జత జతగా రక్షించేసి మిగిలిన వాళ్ళందింటినీ దేవుడు మరి జలప్రలయంలో నాశనం చేసినప్పుడు అదంతా అయిపోయిన తర్వాత దేవుడు బాధపడతాడు. ఆ శవాలు మరి కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉంటాయి కదా, మరి సమస్తములో ఉన్నవన్నీ చనిపోయినప్పుడు ఎంత అసహ్యంగా ఉంటుందో కదా, మొత్తం చనిపోయి దేవుడు చూసి ఇంతమంది నేను చంపానని చెప్పి బాధపడి అప్పుడు మీకు నాకు ఒక నిబంధన చేసుకుంటున్నానని ఒక నిబంధన చేసుకుంటున్నాడు. అదేంటంటే రెయిన్బో అనమాట. ఇది మీకు నాకు నిబంధన, ఇది చూసినప్పుడల్లా ఇక నుంచి నేను ఎప్పుడు కూడా నాశనం చేయను అని చెప్పేసి అక్కడ ఒక నిబంధన చేస్తాడు. ఈ మోషే గారు ఇప్పుడు చెప్తున్నారన్నమాట, దేవా నీ నిబంధన జ్ఞాపకం చేసుకో దేవుడా, దయచేసి వీళ్ళని క్షమించు ప్రభువా అని చెప్పేసి దేవుడు నీ బతిమలాడుకున్నప్పుడు దేవుడు మోషే మాట విన్నారు. మరి ఎంత ఇష్టమైతే కదా అలా మంచి మాట వినేది చెప్పేటప్పుడు, లేకపోతే ఏ నువ్వేంటి నాకు చెప్పేది అనే దేవుడు కాదు, ఎంత రోషం గల దేవుడో అంత ప్రేమించే కరుణామయుడు మన దేవుడు. తరువాత నిర్గమకాండము 32:15 వస్తే, మోషే శాసనం గల రెండు పలకలను చేతబట్టుకొని కొండ దిగి వచ్చును, ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయపడినవి. సరే ఇంకంతా అయిపోయి బతిలాడుకొని సరే అని చెప్పేసి ప్రమాణం చేసుకొని కిందకు వచ్చిన తర్వాత ఆ పలకలు తీసుకొని కిందకు వచ్చాయంట. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయచుండగా యెహోషువా ధ్వని విని పాళెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, మరి వీళ్ళు దారిలో ఎవరున్నారు వెయిట్ చేస్తున్నారు కింద, యెహోషువా వెయిట్ చేస్తున్నాడు. యెహోషువాతో కలుసుకొని వాళ్ళు వచ్చేసినప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయంట, ధ్వనులు శబ్దాలు కేకలు వినిపిస్తున్నాయంట. వినిపించినప్పుడు ఈ యెహోషువా ఏమన్నా అంటే, మోషే గారితో యుద్ధం జరిగినట్టుంది, వాళ్ళు అరుస్తున్నారు కేకలు వినిపిస్తున్నప్పుడు అతడేమన్నాడంటే, అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుచున్నదని. అది గెలిచిన శబ్దం కాదు, అపజయం ఓడిన శబ్దం కూడా కాదు, అక్కడ సంగీత ధ్వని నాకు వినిపిస్తుంది. ఎందుకని, కొండ మీద ఆల్రెడీ యెహోవాగారు చెప్పారు, వాళ్ళు నాశనం అయిపోయారు, దూడం చేసుకుని వాళ్ళు మొక్కుతున్నారు అక్కడ అని చెప్పారు కాబట్టి అని అంటున్నాడంట. సంగీత ధ్వని నాకు వినపడుచున్నదన్ను. అతడు పాళెంనకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాటను చూచెను, అందుకు మోషే కోపమన్నాడు. ఇంకా కిందకు వచ్చేటప్పటికి ఆ దూడను పెట్టుకొని ఫుల్గా తిని తాగి దాని ముందు ఎగురుతున్నారంట వీళ్ళందరూ. అది చూడగానే మోషే గారికి చాలా కోపం వచ్చేసిందంట. అతడు కొండ దిగును తన చేతులతో నుండి ఆ పలకను పడవేసి వాటిని పగలగొట్టును. ఎంత కోపం వచ్చిందంటే, దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా పగలగొట్టేసి అంటే ఇసిరి కొట్టేసి దాన్ని ముక్కలు చేసేసాయంట ఆజ్ఞలు. ఎంతగా కోపం వచ్చేసిందంట. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయెల్ చేత దాన్ని తాగించను. ఇంకంత మాత్రమే కాదు, కానీ దాన్ని తీసుకొని కాల్చేసి మొత్తం ఆ దూడనంతా ఆ పొడి తీసుకెళ్ళి నీళ్ళలో చల్లి ఇజ్రాయెల్ జనాలు అందరి చేత తాగించాడంట. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నేను ఏం చేశారని అహరోను అడిగా. ఇంకా కోపం వచ్చిందంట. ఎవరు చేసింది అసలు, ఎవరు? అహరోను కదా. కోపం దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా చేశావని అహరోను అడిగినప్పుడు, అహరోను, నా ఏళ్ళవాడ, నీ కోపము ఉండనీకము, ఈ ప్రజల దుర్మార్గులను మాట నీ దుర్మార్గులను మాట నీ వెరుగుదు. ఏమన్నా అంటే, అయ్యయ్యో నా మీద కోప్పడబాగు, వీళ్ళెంత చెడ్డోళ్ళో ఎంత దుర్మార్గులో ఎంత విసిగిచ్చేవాళ్ళో నీకు తెలుసు కదా, వారు మాకు ముందు నడిచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులోని మమ్మల్ని రప్పించిన వాడుగు, ఈ మోషే ఏమాయనో మాకు తెలియదండ్రి. వాళ్ళు వచ్చేసి మాకు ఒక దేవతను చేయి, మరి మమ్మల్ని నడిపించుకొని వచ్చిన మోషే ఏమైపోయారో, మరి పైకి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు, అసలు ఉన్నాడో లేడో అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు, నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకు నేను ఎవరి వద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీస్తాను అని చెప్పాను, అవన్నీ తీసుకొచ్చేసి నాకు తీసుకురండి అని చెప్పాను. నేను దాన్ని అగ్నిలో వేయగా ఆ దూడయ్యాయను, నేను అది తీసుకెళ్ళి మొత్తం అగ్నిలో వేసినప్పుడు అదంతా దూడ అయిందని చెప్పాడు.
అందుకు మోషే పాలెం యొక్క ద్వారంన నిలిచి యెహోవా పక్షమున్న వారందరూ నా ఎద్దుకు రండి అనగా లేవీయులందరినీ అతని ఎద్దుకు కూర్చి ఇంకొక పక్కకి వెళ్ళేసి దేవుని యెహోవా పక్షం ఎవరున్నారు, ఈ దూడపక్షం ఎవరున్నారు, యెహోవా పక్షం ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసేయండి అన్నప్పుడు ఓన్లీ లేవీయ జనాంగం మాత్రమే అటు వచ్చారంట. అతడు వారిని చూచి మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుము కట్టుకొని పాళెంలో ద్వారం నుండి ద్వారంలోకి వెళ్ళొచ్చు, ప్రతి వాడు తన సహోదరిని, ప్రతి వాడు తన చెలికాని, ప్రతి వాడు తన పొరుగు వారిని చంపవాలేనని ఇజ్రాయెల్ దేవుడిని యెహోవా సెలవిచ్చిన వచ్చినాను. ఇంకేం చేశారంటే దేవుడికి కావాల్సిన వాళ్ళందరూ ఇటువైపు మోషే వైపు వచ్చారు. దేవుడు అవసరం లేదు, మాకు దూడే బాగుంది అనుకున్న వాళ్ళందరూ అవసరినప్పుడు ఇంకేమనంటే ఇది లేవీయులతో చెప్పాడంట, మీరు కత్తులు తీసుకొని మొత్తాన్ని చంప అవతలేసేసండి, వాళ్ళు మీ ప్రియులు కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చంపి అవతలేసేయండి అని చెప్పండి, దేవుని ఆజ్ఞ అని చెప్పాడంట. అని ఇక వాళ్ళందరూ వాళ్ళని చంపేశారంట. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసేదిరు కనుక యెహోవా ఎదుకు కొండ ఎక్కి వెళ్ళదను, ఒకవేళ మీ పాపంకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని. ఇంకా మరుసటి రోజు వీళ్ళందరూ చనిపోయారు, ఇంకా మిగిలింది లేవీ వంశం ఒకటి అక్కడ. అప్పుడు ఏమన్నా అంటే నేను కొండ మీదకి ఎక్కి దేవుణ్ణి అడుగుతాను, ఏమైనా ప్రాయశ్చిత్తం కలుగుతుందేమో అని. అప్పుడు మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపను ఒకవేళ పరిహరించదివా, లేని వేళ నీ వ్రాసిన ఈ గ్రంథంలో ఉంది, నా పేరు తుడిచివేయమని బతిమాలుకొంచున్నాను, దేవుడా వాళ్ళని క్షమించయ్యా, మరి వాళ్ళు తెలియక చేసుకున్నారు, నువ్వు వారి పాపను ఒకవేళ పరిహరించదివా, లేని వేళ ఒకవేళ లేకపోతే నువ్వు వాళ్ళ పాపాలను తీసివేయపోతే క్షమించలేకపోతే నీవు వ్రాసిన ఈ గ్రంథంలోనే నా పేరు తుడిచివేయమని బతిమాలుకొంచున్నాను, దేవా నీ గ్రంథంలో నుంచి నా పేరు తొలగించయ్యా అనుభూతిలాడుతున్నాడు. చూడండి ఎంత క్షమాగుణం నేర్చుకున్నాడో కదా దేవుని దగ్గర, ఎంత క్షమించమని. నువ్వు వీళ్ళని క్షమించిపోతే నీ గ్రంథంలోంచి నా పేరు తీసేయమంటున్నాడు. అంతేకాని దేవుడా అమ్మయ్య వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు విసిగించారో నన్ను, నీళ్ళ దగ్గర విసిగిస్తున్నారు, ఆ మధ్యధర సముద్రం దగ్గర నీళ్ళలో పడి చచ్చిపోవడానికి తీసుకొచ్చావని అక్కడ ఇస్తారు, ఆకలి చచ్చిపోతున్నా ఉన్నారు, పూరేళ్ళ దగ్గర మాకు మాంసం లేదన్నారు, మాకు తిండి లేదన్నారు, మేము ఇంత దూరం ఇచ్చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి ప్రతిసారి విసిగిస్తున్నారు అమ్మయ్య. వెళ్ళి పేడా పోయింది నాకు అనుకోలేదు. ఏమంటున్నాడు దేవా క్షమించయ్యా వెళ్ళి, ఒకవేళ నువ్వు క్షమించలేకపోతే నీ గ్రంథంలోంచి నా పేరు తీసేయ్యా అని బతిమలు అడుగుతున్నాడంట. క్షమించే గుణం ఇక్కడ మరి మోషే గారు ఎంత విసిగించారు కదా, మనం చదువుతున్నాం ఎన్నిసార్లు విసిగించారు. మరి చూడండి తన క్షమాగుణము ఇక్కడ నుంచి మనం మోషే గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత అంతట మోషే గుడారం తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెంకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టును. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెంకు వెలుపల ఆ ప్రత్యక్ష గుడారంను వెలుచు వచ్చును. ఇంకక్కడి నుంచి తర్వాత దూరంగా తీసుకెళ్ళి ఆ గుడారాలు అక్కడి నుంచి తీసేసి దూరంగా వేసి, ఎందుకంటే ఆ ఏరియా అంతా భ్రష్టత్వం అయిపోయింది కదా పాపంతో, వాళ్ళంతా తిని తాగి ఆ దూడకు డ్యాన్స్లు వేసి దాన్ని ఎగిరిచ్చి దాన్ని గందరగోళం చేశారు కాబట్టి కొంచెం దూరంగా వెళ్ళేసి మళ్ళీ అక్కడ ఒక ప్రత్యక్ష గుడారం వేసుకున్నారంట. మోషే ఆ గుడారంకి వెళ్ళినప్పుడు ప్రజలను లేచి ప్రతి వాడు తన గుడారపు ద్వారం నిలిచి అతడు ఆ గుడారంలోనికి పో వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుండు. ఇంకా వీళ్ళందరూ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం దూరంగా మరి యెహోవా యొక్క ప్రత్యక్ష గుడారంలోకి మోషే వెళ్ళినప్పుడు ప్రతి వారు తమ గుడారం ముందు నిలిచి చూస్తూ ఉండేవాళ్ళంట. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారం ముందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. చూసారా మరి వీళ్ళ కోసము వీళ్ళకి దారి చూపించడానికి వీళ్ళకి నీడ ఇవ్వడానికి ఒక మేఘస్తంభం ఉంది కదా, ఆ మేఘస్తంభం ఏమవుతుందంటే ఈయన లోపలికి వెళ్ళగానే గుడారంలోకి అది వచ్చి తన ద్వారం దగ్గర అంటే ఒక డోర్లాగా ఆగిపోతుందంట. అడ్డంగా లోపల మోషేకి బయట ఉన్న ప్రజలకు అది ఒక డోర్లాగా ఆగిపోయినప్పుడు ఆ లోపల యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడంట. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారం నిల్చుట చూచి లేచి ప్రతి వాడును తన తన గుడారపు ద్వారం ముందు నమస్కారం చేస్తుంటారు. ఇంకా ఎప్పుడైతే ఆ మేఘస్తంభం దిగుతుందో ఆ గుడారంకు అది ఒక డోర్గా ద్వారబంధనంగా దాని ఆగుతుందో అప్పుడు వీళ్ళందరూ కూడా దానికి నమస్కారం చేయటం మొదలుపెట్టారంట. మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండు. ఇంకా లోపల దేవుడు అంట ఒక మన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటామో అట్లా ముఖాముఖిగా అన్నీ క్లియర్గా ఒక స్నేహితులాగా చక్కగా ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి ఇవన్నీ మాట్లాడిన తర్వాత అతను మళ్ళీ మాట్లాడుకొని సేపు మాట్లాడిన తర్వాత తిరిగి మరి తన పాలెంలోకి వస్తున్నాడంట. అతడు
దయచేసి నీ మహిమను నాకు చూపనుగా ఒకసారి మర్చి అడుగుతున్నాడు. దేవా, నీ మహిమను నాకు ఒకసారి చూపించాయి అన్నప్పుడు ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదును, నాలో ఎంత మంచి ఉందో మొత్తం నీకు చూపిస్తాను అని అన్నాడంట. యెహోవా అను నీ నామమును నీ ఎదుట ప్రకటించదును, నేను కరుణించువాన్ని కరుణించదును. ఎవరైతే జాలి హృదయము, దయ హృదయము, పేదల ఏళ్ల కనికరము ఇవన్నీ చూపుతారు వాళ్ళందరికీ, వాళ్ళు ఏం చూపిస్తారో అవన్నీ నేను వాళ్ళకి చూపిస్తారన్నాడంట. మరియు ఆయన, నీవు నా ముఖం చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడను. మరి దేవుడా నీ మహిమ నాకు చూపించినప్పుడు నా మొహము ఎవ్వరూ చూడలేరు, ఎవరైనా చూస్తే అతను చనిపోవాల్సిందని చెప్పాడు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పాశ్వమును చూచెదవు కానీ నా ముఖమును నీకు కనపడదని మోషతో చెప్పాను. ఒక బండ ఉంది కదా, ఆ సందులో కూర్చో, నీ కాళ్ళు మూసేస్తాను నేను. నేను అటు వెళ్ళిన తర్వాత చేయి తీసేటప్పుడు నువ్వు నా వెనక భాగమే చూడగలవు, మొత్తం చూడు వెనక నుంచి. అంతేకాని నా మొహం చూసినట్లయితే నువ్వు చనిపోతావని యెహోవా దేవుడు మరి మోషే గారితో అన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక. ఆమెన్.